హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మిమ్మల్ని మోటివేషన్ చేసే కొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. నిన్ను బాధ పెట్టే ఆలోచన గురించి నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావు? ఎదుటివారి స్వార్థం కోసం నిన్ను వాడుకున్నప్పుడు నువ్వు భయపడకూడదు. ఈసారి వాళ్ళ స్వార్థానికి దూరంగా ఉండాలి. నిన్ను హ్యాపీగా ఉంచగలిగేది ఎవరూ కాదు, నిన్ను నువ్వే హ్యాపీగా ఉంచుకోగలవు. నిన్ను నువ్వు నమ్ము, పక్కవారిని కంప్లీట్గా నమ్మకు. నీ అలవాట్లు మార్చుకుంటే నువ్వు హ్యాపీగా ఉండగలవు. జీవితం చాలా విచిత్రమైనది. మన జీవితం రంగుల ప్రపంచం. నీ దగ్గర మంచి జాబ్ ఉంటేనే నీకు వాల్యూ ఇస్తారు. నీ దగ్గర ధనం ఉంటేనే వాల్యూ ఇస్తారు. ధనం, జాబు రెండూ లేకపోతే నిన్ను వాల్యూ లేనివాడిగా చూస్తారు. ఎవరు ఏమనుకున్నా కష్టపడటం నేర్చుకో. కొత్త విషయాలు తెలుసుకో. ఎప్పుడు ఒకేలా ఆలోచించకు, ఒకేలా జీవించకు. నీలో ఉన్న బద్ధకాన్ని వదిలే. నీకు ఇంట్రెస్ట్ ఉన్న పని చేయి. శ్రమని ఆయుధం చేసుకో. సక్సెస్కి టైం పడుతుంది. ఒక విగ్రహాన్ని చెక్కాలంటే నైపుణ్యం కలిగి ఉండాలి, సహనం కలిగి ఉండాలి. విగ్రహం మనం అనుకున్నట్టు చెక్కాలంటే ఏకాగ్రత ఉండాలి. నీ జీవితంలో ఎలా ఉండాలో ఊహించుకో. దానికోసం ప్రయత్నించు. నువ్వు అనుకున్న జీవితం నీ సొంతం అవ్వాలంటే నువ్వు చేసే ప్రయత్నంలో నీకు వచ్చే కొన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకో. కొన్ని కొన్ని ఆఫర్స్ వస్తే వదులుకోకు. అది చేస్తూ నువ్వు అనుకున్న జీవితం కోసం పోరాడు. మనకేం కావాలో మనకే తెలుసు. మన బాధ సంతోషం మనకే తెలుసు. పక్కవారి మీద డిపెండ్ అవ్వకు. ఏ పని చేసినా నువ్వే చేసుకో. పక్కవారిని నమ్మకు. వాళ్లకు చెప్పాల్సిన పనులు మాత్రమే చెప్పండి. నీ నోటిని అదుపులో పెట్టుకు. ఎవరైతే తన కోపాన్ని, నోరుని అదుపులో పెట్టుకుంటారో వాళ్ళు మంచి గుర్తింపు పొందుతారు. అనుకున్న జీవితం పోరాడినా రాలేదని నిరుత్సాహపడడం కరెక్ట్ కాదు. నీకు తెలిసి ఒక మనిషి మారుతూనే ఉండాలి. ఎందుకు మారాలంటే మనం చాలా విషయాలు తెలుసుకోవాలి. తెలుసుకున్న విషయాలు ఆచరణలో పెట్టాలంటే మారాలి. సుఖాలకు బానిసవకు. నీ సుఖాలు నీ జీవితాన్ని నాశనం చేస్తాయి. నువ్వు ఆరోగ్యంగా ఉంటే మంచి ఆలోచనలు వస్తాయి. ధర్మం వైపు నిలబడు. తప్పుని సపోర్ట్ చేయకు. ఒక మనిషి కోరికలు ఎప్పుడూ మారుతూ ఉంటాయి. నువ్వు కష్టపడుతూ ఉంటే నీకు సపోర్ట్గా నీ ఫ్యామిలీ ఇస్తుంది. నువ్వు ఓడిపోయానని ఫ్యామిలీకి చెప్పి వాళ్ళను బాధ పెట్టకు. పోరాడుతున్నానని చెప్పు. స్పేస్లో నీ పని నువ్వు చేసుకో. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూనే తన పని తాను చేస్తుంది. నువ్వు చేయాలనుకున్న పని చుట్టూ నువ్వు తిరుగు. నీలో ఉన్న టాలెంట్ని ఎవరూ తొక్కలేరు. ఒకసారి తెలియక మోసపోయినా ఇంకోసారి మోసపోకు. దేనికి భయపడకు. ధైర్యంగా నువ్వు అనుకున్న పని చేయి. నువ్వు సక్సెస్లో ఉంటే ఒకప్పుడు నువ్వు పడిన బాధలు చాలామంది పడుతూ ఉంటారు. వాళ్లకు సాయం చేయి. సాయం అనేది రెస్పాన్సిబిలిటీ. ఎవరు సాయం చేయకుండా మనం గొప్పవాళ్ళు అవ్వలేము. నా ఉద్దేశం, ప్రకృతి మనకు సాయం చేస్తుంది. ఏ స్వార్థం లేకుండా, గాలి నీరు ఏమీ ఆశించకుండా వాటి పని అవి చేస్తున్నాయి. అత్యాశకు గురి అవ్వకు. ఉన్నదానిలో జీవిస్తూ ఆనందంగా బ్రతుకు. లేని దాని గురించి కష్టపడు. లేదని బాధపడకు. నేను చేస్తున్న వీడియో యువత కోసం. దేవుడిని ప్రేమించు, తల్లిదండ్రులను ప్రేమించు, వాళ్ళని బాధ పెట్టకు. నిర్ణయం చాలా గొప్ప విషయం. చేయాలనుకున్న పని ఇంట్రెస్ట్ లేనప్పుడు చేయకు. నీ ఫీలింగ్ బాగున్నప్పుడే చేయి. నీ లక్ష్యం దూరంగా ఉన్నదని భయపడకు. అక్కడికి వెళ్ళడానికి అడుగులు వేయి. అక్కడికి వెళ్ళు. టెన్షన్ పడకు, భయపడకు. ఆలోచించి మాట్లాడు. ఫ్రీగా ఉండు. నీ పద్ధతిలో కొంచెం మార్పు చేయి. నీకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకు. చేసే పనులు కొత్తదనం వెతుకు. జీవితంలో ఎదగాలంటే ఓటమిని ఒక ఎక్స్పీరియన్స్లా తీసుకొని అదే తప్పుని రిపీట్ చేయకూడదు. ఒక్కదాని మీద ఆధారపడకు. ఆల్టర్నేటివ్ పనులు కూడా చేసుకో. చేసే పనిని సైలెంట్గా చేయి. కొన్ని పనులు చెప్పకూడదు. నీ పర్సనల్ చెప్పకూడదు. మనం కొన్ని చిన్న పనులు నెగ్లెక్ట్ చేస్తాం. బైక్ సడన్గా ఆగిపోతే ఏం చేయాలో తెలుసుకోకపోవడం ఇలాంటివి మనం తెలుసుకోవాలి. సడన్గా ఎక్కడన్నా ఆగిపోతే ఇబ్బంది పడతాం. మన పని మనమే చేసుకునేలా ఉండాలి.